ఈ రోజు పాడి పంట వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి జీవితాలు ఈ దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి మనందరికీ తెలుసు అయితే రైతాంగం మనకు తిండి పెట్టేటువంటి రైతాంగం ఎంత శ్రమ కోర్చి ఎన్ని ఇబ్బందుల పాలై మరి పండించినటువంటి పంట కూడా గిట్టుబాటు ధర రాక కూడా ఇబ్బందులు పడ్డటువంటి మనం చూస్తా ఉంటాం దానికి అనుసంధానంగా ఉండేదే పాడి ఈ రోజు పాడి మీద ఆధారపడ్డటువంటి జీవితాలు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయి దేశవ్యాప్తంగా అయితే కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి దీనికి ప్రభుత్వము సరైనటువంటి సహకారం ప్రోత్సాహం ఇచ్చినప్పుడు డెఫినెట్ గా అది నిలబడుతుంది ఆ కుటుంబాలు దీని మీద ఆధారపడ్డటువంటి కుటుంబాల్లో కూడా మరి ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు విజయ బ్రాండ్ అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అయితే సమక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఒక 60 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి విజయ డైరీ మరి రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా సేమ్ బ్రాండ్ మీద విజయ ఆంధ్రప్రదేశ్ విజయ తెలంగాణ అని మరి జరుగుతున్నటువంటిది అయితే మీకు అందరికీ తెలిసేది రెండు రాష్ట్రాలు బైఫర్కేషన్ అయిన తర్వాత చూస్తే తీవ్రంగా తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ గాని ఎంతో డెఫిసిట్ లో ఉంది అంటే రెండు ప్రాంతాలలో కూడా వైండ్ అప్ చేసేటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం అనేది సాకారంగా సరైన ప్రోత్సాహం లేక అయితే తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి అధ్యక్షతన మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మేరకు మా మేము మా చైర్మన్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా యొక్క ఎండి గారు రెండోది మా యొక్క స్టాఫ్ అందరూ కమిట్మెంట్ తోని ఈ రోజు పెరుగుతున్నటువంటి కాంపిటీషన్ కూడా మీకు అందరికి తెలుసు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని ప్రొడక్ట్స్ మీద చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉంది సేమ్ టైం మాకు కూడా మరి విజయాన్ని మార్కెట్ చేయాలంటే కూడా ఎంత పెద్ద కాంపిటీషన్ ఉందో మనందరికీ తెలుసు మరి స్వతహాగా కొన్ని ప్రభుత్వాలలో పనిచేసినటువంటి నాయకులకు కూడా వారికి సొంతంగా డైరీస్ ఉండడం మూలాన కూడా కొంత ఇబ్బంది జరిగినటువంటి మాట కూడా వాస్తవం అయితే దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతోని మరి మేము మా యొక్క చైర్మన్ గారు మా అధికారులందరం కూర్చొని ఒక కమిట్మెంట్ తోని దీని ఎట్టి పరిస్థితుల ముందుకు తీసుకెళ్లాలి ఎందుకంటే దీని మీద లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు పాడి రైతులే కాకుండా మా దాంట్లో పనిచేసేటువంటి చాలా మంది ఎంప్లాయీస్ కూడా కొన్ని లక్షల సంఖ్యలో దీని మీద ఆధారపడి ఉన్నారు అయితే రెండోది ఏంటంటే ఈ బ్రాండ్ అనేది బ్రహ్మాండమైనటువంటి బ్రాండ్ స్వచ్ఛత గాని నాణ్యమైనటువంటి ప్రొడక్ట్స్ అందించడంలో దీనికి సాటి ఎవరు లేరు అయితే మాకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే అనుకున్న స్థాయిలో అవుట్లెట్లు లేవు బట్ దీన్ని పెంచుకుంటూ పోవడంతో పాటు ముఖ్యమంత్రి గారు ఏంటంటే పాల ధరతో పాటు రైతాంగానికి 4 రూపాయల ఇన్సెంటివ్ అదనంగా ఇవ్వడం దాన్ని తెలంగాణ వ్యాప్తంగా 1,26,000 లీటర్లు మనకు వస్తే ఈ రోజు రమారమి 3.5-4 లక్షల లీటర్లు వస్తున్నాయంటే 4 రూపాయలు ఇచ్చి ఆ రైతులకు మరి ప్రోత్సాహాన్ని అందించడం మూలాన జరిగినటువంటి పరిణామాలు